చేసి దృష్టిని ప్రసరించి నిటారుగా కూర్చున్నాను. అలా కూర్చోటం వలన సావధానత, అటెన్షన్, మెరుగుపడింది అని తెలుస్తూనే ఉన్నది. ఇలా నిటారుగా కూర్చుని ఉండుటయే చక్కని ఆరోగ్య చిహ్నము, ఆరోగ్యానికి గుర్తు. ఇప్పుడు మీకు మైక్లో వినపడే మాటలను సావధానతతో, పూర్తి సావధానతతో వినాలి. అది ఎక్సర్సైజ్. నేను ఒక చిన్న శ్లోకము చదువుతాను, దాన్ని పూర్తి సావధానతతో వినాలి. అంతేకాకుండా పదమునకు పదమునకు మధ్యన ఉండే అనిశ్శబ్దం, దానిని కూడా సావధానంగా తెలుసుకుంటూ వినాలి. ఇది పరీక్ష, ఎక్సర్సైజ్. నౌ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇప్పుడు ఇది వినండి. ఆ విధంగా పదముల మధ్య నిశ్శబ్దంతో సహా వినాలి. నిటారుగా కూర్చుండి సావధానముగా వక్త చెప్పే మాటలను వినాలి. బయట నుండి వచ్చే శబ్దాలను కూడా వినుటయే తప్ప ఆ శబ్దాలను డిస్టర్బెన్స్ అని పేరు పెట్టకుండా వినాలి. తెలుస్తూ ఉంటుందంటే బయట నుండి వచ్చే శబ్దాలు తెలుస్తూ ఉంటాయి. వాటిని మనం రెసిస్ట్ చేయరాదు, డిస్టర్బెన్స్ అనే పేరు పెట్టరాదు. తెలియట మాత్రమే. దానిని అభ్యాసం చేయండి. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకోండి. మళ్ళీ శబ్దాలను తెలుసుకుంటూ ఉంటాము. నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకుంటాము. మీరు
మీరు గమనించండి, మీ లోపల పూర్తి నిశ్శబ్దం నెలకొని ఉన్నది. మనస్సు నిశ్శబ్దముగా ఉన్నది. మీ ప్రయత్నమేం లేకుండానే ఆలోచనలన్నీ ప్రక్కకు పోయినవి. లోపల నిశ్శబ్దము నెలకొని ఉన్నది. ఇది ఎట్లు సంభవమైనది అంటే, కేవలము సావధానత వలన సంభవమైనది. అంటే సావధానతయే నిశ్శబ్దము. ఈ మాటలను కూడా సావధానముగా వినండి. సావధానతయే నిశ్శబ్దము, అది ఏ సమాధి. సహజ సమాధి, ప్రయత్నం అక్కరలేని సమాధి. సావధానతయే సమాధి. సావధానత యందు మనం దేనిని ఆహ్వానించుటలేదు, దేనిని తిరస్కరించుటలేదు. శబ్దములు కావచ్చు, నిశ్శబ్దము కావచ్చు, ఏది ఉంటే దానిని తెలియచుంగుట. అంటే బయట ఉండేదానికి శబ్దము మీ ఎరుక, మీ సావధానతకు మధ్యలో సంకల్పములు లేవు. బయట శబ్దములు, నిశ్శబ్దము, లోపల సావధానత, మధ్యలో సంకల్పములు లేవు. దీనికే సహజ యోగము అని పేరు. ఉత్తమమైనది, ఉత్తమ సహజావస్థ. బయట శబ్దములు దగ్గరలో, మళ్ళీ దూరంగా, మధ్యలో నిశ్శబ్దము, అంతా తెలుస్తూ ఉంటుట, తెలియచుంగుట. సావధానత, అవేర్నెస్. సంకల్పములు లేవు. సావధానతకే మరో పేరు సమాధానము. ఈ సావధానతకు హద్దులు లేవు. గమనించగలరు ఆకాశము వలె
వ్యాపకమై ఉంటుంది. ఆకాశము వంటిది విస్తారము, వ్యాపకము, సావధానత. సావధానత, విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్క్షరం ఏతద్విలక్షణం వింద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. రెండు వాక్యాలు ఎదురుకుండా మనకు తెలుస్తూ ఉండేటువంటిది, తెలుసుకునేది దృక్ దృశ్యము, దృగ్దృశ్య వివేకం మీరు ఇంతకుముందు వినుంటారు. తెలుసుకునేది, తెలియబడేది. ఇప్పుడే చూసాం మనం, బయట నుంచి ఏవో శబ్దాలు వినబడ్డాయి, అవి తెలియబడేవి. మీరు సావధానతతో ఉండి తెలుసుకున్నారు కాబట్టి మీరు తెలుసుకునేవారు. కాబట్టి తెలుసుకునేవారు అని అలాగ దాన్ని ఒక పెర్సన్ కింద పెట్టేయక్కర్లేదు. తెలుసుకునేది ఏదియో అది, అలా ఒక తత్వంగా దాన్ని అట్టబెట్టచ్చు. తెలుసుకునేది, తెలియబడేవి దృక్ దృశ్యము. ఇంకా మధ్యలో థాట్ రాదు, థాట్ ఆలోచన సంకల్పము ఉండదు. దృక్ అంటే ఎరుక, సావధానత మరో పేరు. అది తెలియబడేవి శబ్దములు. కళ్ళు మూసుకుని ఈ పని మీరు సరళంగానే చేసినారు, చేశారని అనుకోవచ్చునా? గుడ్. కళ్ళు తెరిచినప్పుడు చేయటం కొంచెం కష్టం, ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు రూపాలు వచ్చేస్తాయి, ఒకటా రెండా రంగురంగులు. ఇటువంటి ఎంత రంగులు వచ్చానో నా మటుకి నాకే విడ్డూరంగా అనిపిస్తుంది, ఇటువబాబు ఇంత రంగు ఏమిటని. రంగులు రంగులు రంగులు, వెరైటీ రంగులు ఒక్కటే కాదు, వెరైటీ రూపాలు వచ్చేస్తాయి. ఆ రూపాలు ఏం చేస్తాయంటే థాట్ని కలిచి వేస్తూ ఉంటాయి, థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంచేతనే కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకుంటే చాలా పర్సంటేజ్ థాట్స్, 100% ఉన్న థాట్స్ 10% ఇంక పడిపోతుంది. ఆ 10% కూడా తగ్గిపోతే సహజావస్థలోకి వెళ్ళిపోతారు. కళ్ళు తెరిచినప్పుడు మీరు ఆ పని చేయగలుగుతారా? ప్రయత్నం చేసుకోవాలి. అంటే చూస్తూ ఉంటాము, చూస్తున్నా చూడకుండా ఉండడం, చూస్తూ ఉన్నా చూడనట్లే. అంటే దాని ఆ ట్రిక్ ఏమంటే దేన్ని గుర్తుపట్టకపోవడం, గుర్తుపట్టకుండా అలా ఉండిపోవడం అంతే. దానికి పేరు పెట్టకుండా ఉండడం. ఎవరు రంగులు ఉంటాయి, ఆ రంగులకి పేరు పెట్టకపోవడం, ఇవి రంగులు అనే పేరు కూడా పెట్టకపోవడం. మనుష్యులు ఉంటారు, వాళ్ళు తెలుసున్న వాళ్ళు, వీళ్ళు తెలుసున్న వాళ్ళు అనే పేరు పెట్టకపోవడం, వీళ్ళు తెలియని వాళ్ళు అనే ఆ విధంగా ఆ కేటగిరీలో పెట్టకుండగా ఎలా ఉందో అలా వదిలేయటం.
ఇప్పుడు మీరు వీళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు అని పెట్టారంటే ఆ పని ఏమిటిది? ఎవరు చేస్తున్నారు ఆ పని? మనస్సు చేస్తుంది. అదంతా మనస్సు యొక్క కదలిక. దాన్ని మీరు ఆపచ్చు. ఆపితే కళ్ళు తెరిచినా కూడా అది సహజావస్థ అవుతుంది, మెడిటేషన్ అవుతుంది. కళ్ళు తెరిచినా కూడా మనం ఏం చేస్తాం? కళ్ళు తెరిచి చూసి వీడెవరు, వాడేమిటి, అదేమిటి, ఇదేమిటి, ఇలా ఉంటుంది. అదంతా మనస్సు, మనస్సు యొక్క విక్షేపము, అంటే అధికమైన కదలిక. క్రమంగా దీన్నే పట్టించుకోకుండా ఉండడం అంటారు చూడండి, తగులుకొనకుండా ఉండడం. పట్టించుకోకపోవడం అనే మాట కొంచెం అదేదో విడ్డూరంగా, కొంచెం ఇబ్బందికరంగా మీకు అనిపించవచ్చు. కొనా మాట వదిలేయండి, పట్టించుకోకపోవడం అలా కాదు, తగులుకొనకుండా ఉండడం. అన్నీ చూస్తూ ఉంటాము, చూడబడుతూ ఉంటాయి. మనం కావాలని పని కట్టుకుని చూస్తామా? ఆ దృశ్యములన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలియబడే దృశ్యముల యందు తగులుకొనకుండుట, కళ్ళు మూసేసుకోనక్కర్లేదు, అలా చూస్తూ తగులుకొనకుండుట, దానిని మెడిటేషన్ అంటారు. మీరు నడిచొస్తున్నారనుకోండి, రోడ్డు మీద చాలా కష్మలంగా ఉంటుంది, ఏమి క్లీన్గా పెట్టుకోరు. విశాలమైన రోడ్స్ అయితే పెట్టారే తప్ప వాటిని క్లీన్గా పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. వాళ్ళు మైక్ పెట్టి క్లీన్గా పెట్టుకోండి బాబోయ్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు, క్లీన్గా పెట్టుకోరు. చూడండి, ఇదంతా మనస్సు యొక్క కదలిక. ఇప్పుడు నేను చెప్పింది అది ఏమీ పెట్టుకోకుండా అలాగ నడుచుకుంటూ వచ్చేసాను అనుకోండి, అంటే మెడిటేషన్ అర్థమైందా మీకు? ఓపెన్ ఐ మెడిటేషన్. అదేమీ పెట్టుకోకుండా అన్నీ చూసుకుంటూ, ఇక్కడ మొక్కలు బాగున్నాయి, వీళ్ళు బాగానే పెట్టారు, కానీ ఇక్కడ చెత్తలో చెత్త అది ఇక్కడ పడేశారు, అలా అనుకుంటూ వస్తే అది మనస్సు. అవేమీ లేకుండా ఈ సంకల్పములకన్నిటికీ అతీతంగా నిశ్చలంగా చూసుకుంటూ వచ్చేసారనుకో, చూసుకుంటూ రావాలి, లేకపోతే కాలు దెబ్బతగుతుంది దేన్నైనా కొట్టుకుంటుంది. ఓకే, అది మెడిటేషన్, ఓపెన్ ఐ మెడిటేషన్. ఆలోచించండి. సో మొత్తానికి దృశ్యము దృక్, ఇది ఈ దృశ్యం గురించి బాగా తెలియాలి. ఈ దృశ్యము ఎక్కడ మొదలైంది? దేహంతో మొదలైంది. దేహంతో మొదలు పెట్టండి, మనస్సు గురించి చింత చేయకండి. ప్రస్తుతానికి దేహంతో మొదలు పెట్టండి. దేహంతో మొదలుపెట్టి బయటికి వెళ్ళండి. దేహము, పరిసరములు, జనులు, ఇది దృశ్యము. దాన్ని కొంచెం వివరం చేయండి. జనులు, మనవాళ్ళు, పైవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, కావలసిన వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు, ఇదంతా మనస్సు పెట్టేటువంటి విభాగములు. బాగుంది, బాగులేదు, ఇది పరిసరముల వస్తువులు, వాటి ఎడల మనస్సు పెట్టేటువంటి రాగద్వేషములు. కాబట్టి వస్తువులు, పరిసరములు, జనులు, వీరందరి ఎడల మంచి చెడు ఇత్యాది రాగద్వేషములు, ఇది మనం జీవించే విధానం. ఇదంతా కూడా అజ్ఞానమే, ఆవిద్యకం. శరీరంతో మొదలుపెట్టి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దేహము, దేహము నేను అనుకోరాదు. దేహము నేను అనుకుంటే ఓకే, మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేను వెళ్తాను, నాకు కూడా ఏవో పనులు ఉన్నాయి, మీ పనులు మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళి నా పని నేను చూసుకుంటా, కొంచెం టిఫిన్ అది చేసి. కాబట్టి మనం దీని గురించి ఇంక చింత చేయడం అనవసరం. అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి దేహము మీరు కాదు, అందుకోసమే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నేను ఇక్కడికి వచ్చి శ్లోకం పట్టుకుని దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాను. దేహము నేను కాదు, అది మొదలు, అసలు స్టార్టింగ్ పాయింట్ అది. మన వేదాంతులు ఏమైపోయారంటే స్టార్టింగ్ పాయింట్ని గాలి కుదిలేసి మిగతా వేదాంతాన్నంతనే వల్లిస్తూ కూర్చున్నారు. వెరీ శాడ్. ఇంకా వేదాంతం ఏం మిగలలేదు. దేహము నేనే అంటే వేదాంతం ఏం మిగలలేదు. దేహము నేను కాదు, అక్కడ వేదాంతం మొదలైనది. అంటే దేహము కూడా దృశ్యమే. దేహము దృశ్యము అని ఎలాగండి ప్రూవ్ చేయటం? హౌ టు ప్రూవ్? చూడండి, దేహము నేనే అనే ఆ వెర్రి మమకారము పెట్టుకున్నప్పుడు, దేహము ఎడల నేను అనే మమకారం పెట్టుకున్నప్పుడు మీకు లోపల నుంచి ఒక సంతాపము, ఫ్రస్ట్రేషన్,
ఒక ఇబ్బంది మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఏదో ఇబ్బందిలో ఉంటారు. చుట్టు పరిస్థితులు బాగులేవనో, ఆరోగ్యం సరిగ్గా లేదనో, ఇళ్ళు వాకిలేసి అక్రమంగా లేవనో, ఏదో ఒక సంతాపము ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఆ సంతాపము దేహము నేనే అనే భావన నుంచి పుట్టుకొచ్చింది. దీన్ని మీరు లోతుగా పరికించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని జ్ఞానము అంటారు. పరికించి తెలుసుకునుటయే జ్ఞానము. కాబట్టి జీవితం ఇలా ఉందేమిటి? ఎప్పుడూ ఏదో తాపం, ఏదో ఫ్రస్ట్రేషన్, ఏదో గడబడ. ఎప్పుడూ శాంతముగా ఉండే సందర్భాలు చాలా తక్కువ ఉంటున్నాయి. సో శాంతి కరువు అవుతోంది. శాంతి కోసం వెతుకులాడాల్సి వస్తుంది. వెతుక్కుంటూ వెతుకులాడుతూ బతకాల్సి వస్తుంది శాంతి కోసం. ఇలా ఎందుకయింది? దీనికి కారణం ఏమై ఉంటుంది అని మీరు ఆలోచించాలి. మీరేం చేస్తారు? ఆలోచించరు. ఆలోచించడం అనే పని కష్టం అండి. థింకింగ్ కఠినమైన పని. దేని వెనకో పడిపోవడం తేలిక. అక్కడ ఏదో ఊరేగింపుతూ ఉంటుంది. తప్పెట్లో తాళాలు అంటే ఏదో ఊరేగింపు. ఈ సంతాపం నుంచి మనం బయటపడడం కోసం ఊరేగింపులో జాయిన్ అయ్యి కోలాటం చేస్తే బయటపడతారా? కోలాటం చేసినంతసేపు బయటపడినట్లు అనిపిస్తుంది. మళ్ళీ కోలాటం అయిపోయి ఇంటికి రాగానే మరింత ఎక్కువ సంతాపం కలుగుతుంది. మీరు ఏమిటనుకుంటున్నారో. సో కాబట్టి ఇవన్నీ కూడా పలాయనవాదములు. పలాయనం అక్కడెక్కడో ఆ ఊళ్ళో తొత్తరమూళ్ళో ఫలానా గొప్ప ఉపాసకుడు ఒక ఆయన ఉన్నాడని ఎవడో వార్త చెప్తా. పరిగెత్తుగా అక్కడికి పోవడం. ఆయన ఏదో చెప్తాడు, ఏదో తలా తోకా లేకుండా ఏదో చెప్తాడు. అది విని దాని వెంట పడిపోవడం కొద్ది రోజులు. ఓ 6 నెలలు అయిన తర్వాత తెలుస్తుంది దీంట్లో మనకేమీ మీరు ఒరిగేది ఏమీ లేదు, ఈ తాపము అలాగే ఉంది అని తెలుస్తుంది. అప్పుడు తేలు కొట్టింది ఎంగలాగా మాట్లాడుకుని నోరు మూసుకు కూర్చోడు. ఇలాంటి వేషాలు వేస్తే అది బాగుపడే లక్షణం కాదు. అది పలాయనము, పారిపోవడం వల్ల ఏమీ ఒరిగేది ఏమీ లేదు. పారిపోకూడదు, దాన్ని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. ఈ తాపము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ హీట్ తాపం, ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది? అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇంకా రోటే వచ్చింది, అన్నీ బాగానే భోజనం చేశారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇంకేమిటి ఇప్పుడు ఇంతట్లోకి ఇబ్బంది వచ్చింది? అన్నీ బాగానే ఉన్నాయి, ఏమిటి తాపము, ఈ ఇబ్బంది, ఈ మానసికమైన అశాంతి, ఏదో బెంగ అభద్రత, ఏమిటి ఇదంతా? ఆలోచిస్తే వెరీ సింపుల్, నేను దేహము అనే అజ్ఞానం నుంచి వచ్చింది. సమస్య అంతా కూడా దేహమే నేను అనే అజ్ఞానము నుంచి వచ్చింది. మీరు చేయాల్సింది ఏమిటంటే దేహమును దర్శించే సాక్షిని నేను, దేహమే నేను అనే విధంగా బ్రతకడం, అదే అవిద్య. అవిద్య అజ్ఞానం. సో ఈ ఆల్కహాల్ పుచ్చుకుంటారు చూడండి, మాదక ద్రవ్యములు సేవిస్తారు. మాదక ద్రవ్యము ఆల్కహాల్ బాగా పుచ్చుకున్నవాడు ఎలా ఉంటాడు? ఒక రకమైన మత్తులో ఉంటాడు. మనందరం కూడా అజ్ఞానము అనే మందు యొక్క మత్తులో బతుకుతూ ఉంటాం. అజ్ఞానం అనే మత్తు, ఆ డ్రగ్, ఆ మత్తులో ఉంటాం. ఆ మత్తు యొక్క ప్రభావం చేత మనకేమనిపిస్తుందంటే నేను పుట్టాను అనిపిస్తుంది, దేహము నేను అనిపిస్తుంది. ఆ మత్తు, ఆ డ్రగ్, అవిద్యా డ్రగ్. అర్థమైందండి? అవిద్యా డ్రగ్. నేను పుట్టాను, చచ్చిపోతానేమో, ముసలు అయిపోయాను, నేను రోగం వచ్చేసింది నాకు, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళు నన్ను చూస్తారు. ఏమిటి చూస్తారు? మీరెంతమందిని చూశారు? కాబట్టి ఇది ఒక అజ్ఞానం అనే డ్రగ్, అవిద్య అనే డ్రగ్ అలాగ పనిచేస్తుంది. తర్వాత ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే ఆల్కహాల్ పుచ్చుకున్న వాడికి ఏవేవో చిత్త విభ్రమములు ఉంటాయి, హాల్యూసినేషన్స్ ఉంటాయి, వాడికి ఏవో భ్రమలు ఉంటాయి. నేను ఇంటికి దూరంగా ఇంటి ఇల్లు ఇంట్లోనే ఉంటాడు, ఇంటికి బయట నేను దారి తప్పి ఉన్నాననుకుంటాడు. వాడు ఏదో ఒక భ్రమలోకంలో వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా నేను పుట్టాను, చచ్చిపోతానేమో, నాకు దుఃఖం వచ్చి పడిపోయింది,
నాకు ఈ కష్టాలు వచ్చాయి, నాకు ఈ బెంగలు భయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రకమైన అనుభవములు, ఈ భావజాలం అంతా కూడా ఆ అవిద్య అనేటువంటి ఆ డ్రగ్ యొక్క ప్రభావం. మనకి సుఖం లేదు జీవితంలో, సుఖం సంపాదించుకోవాలి. సుఖం సంపాదించుకోవాలంటే కాశీ వెళ్ళి రావాలి, అయితే తిరుపతి వెళ్ళి రావాలి. తిరుపతి వెళ్ళొస్తే మనకి దేవుడు సుఖం ఇస్తాడు. తిరుపతి వెళ్ళొస్తే సుఖం ఇస్తాడా? ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత సుఖం వస్తుందో చూస్తాను నేను. ఉంది తిరుపతి కాకపోతే ద్రాక్షారామ దగ్గరలో ఉంది ఏదో ఒకటి, లేకపోతే ఈ పూజలు చేస్తే సుఖం వస్తుంది. వచ్చింది చేశారుగా చాలా పూజలు, మరి సుఖం వచ్చిందా? సో లేకపోతే ఆ గురువు వెంట పడితే సుఖం వస్తుంది. చాలామంది గురువులు వెంట పడ్డారు, పడుతూనే ఉన్నారు. గురువులు గురువులాగే ఉండిపోయారు, వాళ్ళకి సుఖం లేదు, వాళ్ళు వెతుకులాట్లో ఉన్నారు. ఏం చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతామనే హడావిల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెంట మీరు పడుతున్నారు. ఇదొక అజ్ఞానం అనే మత్తు మందులో ఉన్నారు అందరూ. ఊళ్ళో అందరూ కూడా అజ్ఞానం అనే భాంగ్ పుచ్చుకుని ఉన్నారు, అజ్ఞానం అనే మత్తులో బతుకుతూ ఉన్నారు. సో ఈ అజ్ఞానం ఏమిటిది, ఈ మత్తు మందు ఏమిటిది, దీని స్వరూపం ఏమి, దీని స్వరూప స్వభావములేవి అని మీరు తెలుసుకోవాలి. అవిద్యకం శరీరాది దృశ్యం, దాని స్వరూపాన్ని పసిగట్టాలి. పసిగట్టాలి అంటే ఏమిటో తెలుసిన, పుట్టుక చావు తీసుకోండి, పుట్టుక వేరు చావు వేరు కాదు. పుట్టుకయే చావు, చావే పుట్టుక. తర్వాత ఇప్పుడు ఈ క్షణంలో బ్రతుకుతూ ఉన్నాము, ఈ బ్రతుకునందే పుట్టుక గలదు, చావు కూడా గలదు. కాబట్టి పుట్టుక, బ్రతుకు, చావు అన్నీ ఒక్కటే, వేరువేరేమీ కాదు. అంటే ఏం చేశారు మీరు, పుట్టుక, బ్రతుకు, చావు దాన్ని టైం అంటారు. భూతము, వర్తమానము, భవిష్యత్తు, టైం యొక్క ఫ్లో పెట్టారు చూడండి. ఇప్పుడు నేనేం చేశాను, ఇదే పుట్టుక, ఇదే బ్రతుకు, ఇదే చావు. మీకు ఇప్పుడు మీరు నిద్రపోయారు, నిద్రలో మీరు లేనే లేరు, నిద్రలో ఇచ్చారు పుట్టుక. ఒక మనిషితో 10 నిమిషాలు మాట్లాడారు, వాడు దారిని వాడు పోయాడు, మీ దారిని మీరు వచ్చేశారు. ఆ మనిషికి మీకు ఉన్న సంబంధం ఏమైంది, పోయింది అంతే, అక్కడతో అదే చావు. మళ్ళీ వాడి గురించి ఆలోచించే వరకు వాడు లేనే లేడు, దాని పేరే చావు అంటే. ఒకటి పోతోంది, ఇంకోటి వస్తోంది, ఆ వచ్చింది పోతోంది, మరొకటి కొత్తది వస్తోంది. అంటే ప్రతిక్షణము అంతకుముందు ఉన్నది పోతోంది, ఇప్పుడు ఉన్నది అంతకుముందు, ఇప్పుడు లేనిది మళ్ళీ వస్తోంది. అంటే ప్రతిక్షణము పుట్టుక చావు లేవు మన జీవితంలో, అట్ ది సేమ్ టైం బతుకుతూనే ఉన్నాము కూడా. ఎనీవే ఆలోచించండి. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందంటే, మీరు ఏది కాదో అది నేను అనే భావనను అజ్ఞానం కలిగిస్తూ ఉంటుంది. దేహము పుట్టింది పోతుంది, బుడగ వంటిది, బుద్బుదవత్ క్షరం. క్షరం అంటే ఇప్పటికిప్పుడే చిన్ను కుండలో నీళ్లు అలా 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 కారిపోతూ ఉన్నాయి, చుక్క 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 కారిపోతున్నాయి. దేహం అట్టిది, అది క్షరిస్తోంది అంటే కారిపోతోంది. క్షణం కొంచెం 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 పోతోంది, ఇట్స్ ఓన్లీ కొంతకాలం అయ్యేపటికి ఊడిపోతుంది అంతే. అలాంటిది దేహము, దాన్ని పట్టుకుని అదేదో బంగారం అన్నట్టుగా, అదేదో శాశ్వతమైనదా అన్నట్టుగా దాన్ని పట్టేసుకుని నేను నేను అని గెంతులు వేయటం ఏమీ తెలివితేటలేది. తాగుబోతు గెంతులు వేసేటంటే అలా ఎందుకు వేస్తున్నాడు గెంతులు అంటే, వాడు ఆ త్రాగుడు మైకల్లో ఉన్నాడు. అలాగే జనులు ఈ దేహాన్ని పట్టుకుని నేనే దేహము అని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నారు అంటే ఆ మైకల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఆ గెంతులు ఒకప్పుడు ఏదో అర్థరూపంగా ఉంటాయి, డబ్బు, ఇంకొకప్పుడు కోరికలు, కామ డిజైర్స్, మరొకప్పుడు దేవుడి రూపంగా, దేవుణ్ణి ఏదో మేము పూజ చేస్తున్నాం. ఏముడు పూజ చేస్తున్నాడు దేవుణ్ణి, దేవుణ్ణి దర్శనం చేశాం. ఆహా, దేవుణ్ణి దర్శించిన ముఖమే అది, ఆ ముఖం చూడు, ముఖం చూడు ఒకసారి.
బెంగలతోటి భయాలతోటి దుఃఖంతో ఉంది ఆ ముఖము, ఆ దేవుని దర్శించి వచ్చింది. క్యా బాత్ హై భయ్, అంతా తమాషా చేసి పెట్టారే. దేవుణ్ణి దర్శించిన వాడు అలా ఉండడు. దేవుణ్ణి దర్శించిన వాడు శాంతముగా చిరునవ్వుతో సంతోషంతో ప్రేమతో నిండు ఉంటాడు. దేవుణ్ణి దర్శించిన వాడిని చూస్తే తెలుస్తుంది. కాబట్టి అజ్ఞానం అనే ఆ మత్తు ఆ మైకంలో ఉన్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది, నేను దేవుణ్ణి దర్శించేశాను అనిపిస్తుంది. అజ్ఞానం అనే మైకంలో ఉన్నవాడికి అలాగంటే భ్రమలన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే దీనికి ఒక బేసిక్ థంబ్ రూల్ ముందు ఒకటి మీరు అంగీకరించాల్సి ఉంటుంది. మీరు అంగీకరించకపోతే ఇందాక చెప్పాను చూడండి, మీకు చాలా పనులు ఉన్నాయి, మీ దారిని మీరు వెళ్ళండి, నా పని చూసుకుంటారు, మళ్ళీ దానికి వస్తాం, మొదటికి వస్తాం. ఒక బేసిక్ మౌలికమైన ప్రతిపాదనాన్ని ఒకదాన్ని మీరు స్వీకరించాల్సి ఉంటుంది. అదేమిటంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అది ఏది సత్యము కాదు, అది మీరు కాదు. మీరు ఏది నేను అనుకుంటున్నారో అది మీరు కాదు. మీరు దేహాన్ని నేను అనుకుంటున్నారు అది మీరు కాదు. నేను ఏదో నేను నా గురించి ఏది 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 అనుకుంటున్నానో అది ఏది నేను కాదు. నిషేధం పైన ఇంతకుముందు శ్లోకంలో చెప్పినది. మరి నేనని అనిపిస్తోంది అంటే బాబు అజ్ఞానం అంటే అలాగే ఉంటుందమ్మా, ఆ విద్య అనే మైకంలో ఉన్నావయ్యా, ఆ మత్తులో ఉన్నావు నువ్వు, అంచేత నీకు అలా అనిపిస్తుంది, అంతే నీ బ్రతుకంతే, ఆ మత్తు నుంచి నువ్వు బయటకు వచ్చేందుకు వీలు ఏమైనా ఉందేమో చూసుకో మళ్ళా అంతే. చాలామంది రారు, వాళ్ళు ఏమంటారంటే తాగుబోతు దగ్గరికి వెళ్ళి రేపు నువ్వు త్రాగిన మైకంలో ఉన్నావంటే అన్నారనుకోండి మీరు, అంటే అతను ఏమంటాడు, నేను మైకంలో ఉండడం ఏమిట్రా, నువ్వు మూర్ఖుడివి, ఆ పుస్తకాలన్నీ వేసుకుని ఏం చేస్తావు, పారేసి వచ్చి నాతో జాయిన్ అవ్వు, నీకు అసలు బ్రతుకు అనుభవం అంటే ఏమిటో తెలియదు అంటాడు వాడు. వాడు రివర్స్ గేర్లో వస్తాడు వాడు. జనం అలా ఉంటారు. ఆ జ్ఞానం అనే డ్రగ్ అది మనిషి చేత అన్ని తప్పుడు సంకల్పాలు చేపిస్తుంది, తప్పుడు మాటలు మాట్లాడిస్తుంది, తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. కాబట్టి మౌలిక ప్రతిపాదనము నెంబర్ వన్, నేను ఏది అని నువ్వు అనుకుంటున్నావో నీ గురించి అది ఏది నువ్వు కాదు. నెంబర్ వన్, ఒప్పుకున్నారా లేదా దాన్ని? ఒప్పుకున్నారు. నెంబర్ టూ, నేను అజ్ఞానం అనే మత్తుమందు యొక్క ప్రభావంలో మైకంలో పడి ఉన్నాను, ఇది రెండోది. నెంబర్ టూ, అవిద్యకం, చూడండి ఆ మాట ఎలా ఉందో చూడండి, శరీరాది దృశ్యం. ఈ రెండు మీరు ఒప్పుకుంటే, రెండు మీరు ఒప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఒకటి ఏది ఏది నేను అనుకున్నానో అదేమీ నేను కాదు. నేను చెప్పి చెప్పి నాకే నన్ను నేనే నిందించుకునే పరిస్థితికి చేరుకున్నాను. ఎన్నిసార్లు చెప్తాం, చెప్పిన పాటే పాడిన పాటే. నక్షత్రాలు రాశులు, రాశులు ఏమి ఉండవండి బాబు, ధాన్యం రాశి ఉంటుంది, బియ్యం రాశి ఉంటుంది తప్ప ఇంకా వేరే రాశి ఏమీ ఉండదు. దిమాగ్ లేకపోతే ఇవి పైకి చూస్తే నక్షత్రాలు ఉంటాయి, రాశులు కదవి, రాశిలాగే ఉంటాయి కదండి, చాలా నక్షత్రాలు ఉంటాయండి. ఒక రాశి, అది రాశిలో నాకు చేప కనపడింది అంటాడు ఒకడు. ఒకడికి చేప, నాకు చేప కనపడలేదు, నాకు కుక్క కనపడింది, ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తారు, ఏదైనా కనపడుతుంది. మన వాళ్ళు ముగ్గులు పెడుతూ ఉంటారు, ఎలా పెడతారు ముగ్గు, చుక్క 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 చుక్క, ముందు ఈ పని చేస్తారు. ఇప్పుడు ఈ చుక్కలను ఎలాంటి ముగ్గు వేయాలి, ఎలా వేయచ్చు, మీ ప్రజ్ఞ, మీరు ఎలా కావాలంటే ఆ ముగ్గు అలాగే వస్తుంది. ఆకు ఆకు ఒక పత్రము రావాలి, ఇది ఇలా కలిపి ఇలా కలిపితే అది కలావర ఆకు అయినది కాదండి. ఒక పిల్లవాడు కావాలి, దానికి కూడా ఆ చుక్కలను మీరు ఎలాగైనా చేయొచ్చు. అది ఇలా చూడడం, ఏ చేపరాది చేపది తోక, ఇదిగో ఇది తోక, నాకు చేప కనపడలేదు, మరి నీకే నాకు కుక్క కనపడింది. రాశులేమి ఉండవు, రాశులు ఉంటాయని ఈ అజ్ఞానం అనే మత్తు మన మైకంలో ఉంటే అలాగే ఉంటుంది. ఎవరినైనా కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళని అడగండి, అక్కడ ఉన్నదేదో తెలుసుకోవాలి తప్ప
మీ ఊహలన్నీ దాన్ని ఎత్తిన వేయడం ఏమిటండి? సో కాబట్టి ఆ మైక ఆ మత్తు మందు యొక్క ప్రభావంలో ఉన్నాము అని స్వీకరించాలి. ఈ రెండు స్వీకరించాలి. ఈ రెండింటికి ఒప్పుకున్నామారా? ఒప్పుకున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు నీకు ఇన్ఫెక్షన్ ఉంది. అబ్బాయి నాకు ఇన్ఫెక్షన్ ఏం లేదండి, నేను వసంత కుసుమాకర రసం బాగా పుచ్చుకుంటున్నానండి అంటే అలా వర్కౌట్ కాదు. నీకు ఇన్ఫెక్షన్ ఉంది, సెప్సిస్ అంటారు, అంటే లో గ్రేడ్ ఇన్ఫెక్షన్, ఎక్కడో బాడీలో సమ్ స్మాల్ ఇన్ఫెక్షన్, అది చాలా లో లెవెల్లో ఉంటుంది, అది మన నిత్యకృత్యం గడిచిపోతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్, దాన్ని సెప్సిస్ అంటారు. సెవెన్ సిన్స్, సప్తమహాపాతకములు ఎప్పుడైనా పేరు విన్నారా? వాళ్ళు చెప్పే పాతకాలు కావు, ఇది సైన్స్ చెప్పే సప్తమహాపాతకములు, సెవెన్ సిన్స్. వాటిల్లో సెప్సిస్ ఒకటి, అంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాంతో బతుకుతూ ఉంటాడు. అది పన్ను కావచ్చు, ఎక్కడో ఉంటుంది అండర్లయింగ్గా. మనం అజ్ఞానం అనేటువంటి ఆ ఇన్ఫెక్షన్లో బతుకుతూ ఉంటాం. అంచేతనే ఏదో తాపం, ఏదో ఇబ్బంది, ఏదో ఎరా ఇబ్బంది ఉందిరా, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇంక ఇబ్బంది ఏమిటంటే ఉన్నాయండి, అయినా ఇబ్బందే. ఎలక్ట్రిసిటీ ఉన్నా ఇంటర్నెట్ ఉన్నా కూడా ఇబ్బంది అంటే ఇంకా వాడిని ఎవడు రక్షిస్తాడు? ఏదో ఇబ్బంది, ఆ సెప్సిస్, అజ్ఞానం అనేటువంటి ఇన్ఫెక్షన్లో ఆ మైకంలో ఉన్నారు జనులు. సరే ఒప్పేసుకున్నాము, ఈ రెండూ ఒప్పుకున్నాము, మేము ఏమనుకుంటున్నామో అది మేము కాదు, మేము అజ్ఞానం అనే మైకంలో ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మాట ఏమిటి? నెక్స్ట్ మాట ఏమిటో చెప్పమంటారా? మళ్ళీ రెండు, మీరు ఓపిక పట్టాలి, పేషెన్స్, నాట్ టైం. ఎంత టైం పడుతుందని మీరు అడిగారంటే పోయింది గేమ్. ఎంఎస్సి పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? 2 ఏళ్ళు పడుతుంది, మీరు చదివితే కదా. కాబట్టి ఎంత టైం అని మీరు అడిగారంటే పోయింది గేమ్, అప్పుడే పోయింది గేమ్. టైం అడగద్దు, మీరు పేషెన్స్ ఉందా మీకు, ఓపిక పట్టగలరా? తర్వాత మీరున్న దుస్థితిని పరిశీలించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? రెండు. ఎస్ అండి, మేము ఓపిక పడతాము, మా స్థితిని మేము పరిశీలిస్తాము. ఎస్, అంగీకారమే, రెడీ. సరైతే మొదలుపెట్టండి, ఆత్మాన్వేషణ మొదలుపెట్టండి, మీ స్వరూపాన్ని మీరు పరికించడం మొదలుపెట్టండి. సెర్చ్, లుక్ వితిన్, ఫైండ్ అవుట్. డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం తీస్తాడు ఆఫీసరు, తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తాడు, చూసి పరిశీలిస్తాడు. పరిశీలిస్తే వాడికి ఇన్ఫెక్షన్ కనపడుతుంది. ఇది ఏమి ఇన్ఫెక్షన్? ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఇన్ని రకాలు ఉంటాయి, వాటి పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్. ఏమిటి గ్రామ్ ఏమిటి, పాజిటివ్ ఏమిటి, నెగిటివ్ ఏమిటి, అవన్నీ ఇన్ఫెక్షన్స్లో రకాలు. అది ఏ రకమైన ఇన్ఫెక్షను మైక్రోస్కోప్ కింద తెలుస్తుంది. ఒకప్పుడు డాక్టర్లకు అనుభవాన్ని బట్టి ఇది అది అయ్యి ఉంటుంది అని పట్టేసుకుంటారు, అదే అనుభవం అంటే. అప్పుడు దానికి ఒక మందు సిద్ధంగా ఉంటుంది, ఆ మందు వేసుకుంటే ఇన్ఫెక్షన్ పోతుంది. అప్పుడు మీకు ఇన్ఫెక్షన్ పోతే ఒక ఉల్లాసం అనిపిస్తుంది. అంతకుముందు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏవో ఒళ్ళు నొప్పులుగా ఉంది, నీరసంగా ఉంది, ఉత్సాహంగా లేదు, భోజనం బాగానే చేసుకున్నా కూడా అది అలా ఉంది, అలా ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. ఇన్ఫెక్షన్ పోయినప్పుడు ఏమిటో ఫ్రెష్గా ఉందిరా అనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు పరిశీలించినప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటి ఆ మత్తు మందు, అది దాని ప్రభావం తగ్గుతుంది, పోతుంది. ఫైనల్గా దీనికి ఉపాయంలో మీరేం చేయాల్సి ఉంటుందంటే ఊహలను, అంటే ఇమాజినేషన్ తీసేయాలి. అన్ని ఇమాజినేషన్స్ని తీసిపారేయాలి. ఏమిటేమిటి ఇమాజిన్? పై చేప ఇమాజినేషన్, చేపను ఇమాజినేషన్, టేక్ డౌన్, నో ఇమాజినేషన్. నక్షత్రములు ఉన్నాయంటే నో ఇమాజినేషన్. ఓకే, అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఆస్ట్రానమీ చదువుకుంటే తెలుస్తుంది, ఇమాజినేషన్ లేదు. తర్వాత వాడు మనకి శత్రువు, శత్రువు లేడు, దగ్గరికి పిలిచి మాట్లాడండి. ఆ శత్రువు దగ్గరికి వాడిని పిలిచి ఎలా వెళ్ళారా దగ్గరికి రా అని బుజ్జగించి మాట్లాడండి. శత్రువు లేడు. ఒకప్పుడు వాడు అవమానం చేస్తాడు, ఓ చిరునవ్వు నవ్వి ఊరుకోండి,
పేషెన్స్, చిరునవ్వు నవ్వు ఊరుకోవడమే. వాడు చెప్పిన పని చేయడు, ఓన్లే వాడిని ఆశీర్వదించి వాడిని పంపించి ఇంకొకటి చేయి, ఇంకొకటి చేత చేయించుకోండి, లేకపోతే మీరే చేసుకోండి, లేకపోతే మానేయండి. పేషెన్స్, ఇమాజినేషన్, ఊహ అనేది మీరు తీసేయాలి. దేవుణ్ణి మీరు ఊహిస్తున్నారా, మీకు అనుభవానికి వచ్చాడా దేవుడు చూసుకోవాలి. నేను దేవుణ్ణి ఊహించుకుంటున్నానా, అనుభవానికి వస్తుందా చూసుకోవాలి. ఊహించింది ఉపయోగం లేదు, తీసేయండి. అనుభవానికి వచ్చింది అట్టు పెట్టుకోండి. ఈ అజ్ఞానం విషయంలో ఇంత పని చేయాల్సి ఉంటుంది. దీనిలో ఇంత కష్టం, కష్టమే కష్టం అంటే కష్టమే. మరి అసలు ముందు అంగీకరించడమే కష్టం. చాలా భయంకరంగా కండిషన్ అయిపోయి ఉంటారు, ఓ పట్టాన అంగీకరించరు. అదే అంగీకరించే పనే లేదు. తాగుబోతు దగ్గరికి వెళ్ళి ఆల్కహాల్ చెడ్డదని చెప్పి చూడండి మీరు, వాడు విండు, వాడు నవ్వు నవ్వు నవ్వుతాడు. వాడికి ఏం తెలుసు దాని దాని మజా ఏమిటో వాడికి ఏం తెలుసు అని వాడు అలా నవ్వుతాడు. ఈ అజ్ఞానం అనే మైకంలో ఉన్నవాడికి అజ్ఞానం అని చెప్తే వాడు ఒప్పుకోడు. అజ్ఞానం అంటావేమిటి, అజ్ఞానం అంటాడేమిటి, ఇంత చదువు చదివి మేము ఇంత పాండిత్యం పోగేస్తే దీన్ని అంతనే పట్టుకుని అవిద్య అంటాడు ఏమిటండి వీడు అని ద్వైతులు శంకర భగవత్పాదులపై పెద్ద దండయాత్ర చేశారు. ఏమిటయా నువ్వెవడో అవిద్య అంటావేమిటి, అవిద్యాయామంతరే వర్తమానా, అవిద్య మధ్యలో ఉంటారు లోపల ఉంటారు కానీ పండితం మన్యమానా, మేము పండితులము అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అవిద్య యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ శరీరము, ఇది శరీరంతో మొదలుపెట్టండి, దృశ్యము, బుడగ వంటిది, క్షరిస్తూ ఉన్నది. క్షరిస్తూ ఉన్నది అంటే అప్పుడే ఖర్చు అయిపోతూ ఉన్నది. ఇప్పుడు దాని గురించి ఇంకా అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టనక్కర్లేదు. దాని బాగోగులనంత మన నెత్తి మీద తన నెత్తి మీద వేసుకోనక్కర్లేదు. దానికి కావాల్సింది ఏదో చేయటమే. బ్రేక్ఫాస్ట్ టైంలో కొద్దిగా కొంచెం ఆరోగ్యంగా అట్టబెట్టడం దాన్ని అంతే. ఇప్పుడు గిన్నెలో వంట వండేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి బోర్లు గించి పెట్టేస్తారు, మళ్ళీ మొన్నటిదాకా దానికి వేసి చూడటం. దేహాన్ని కూడా ఆ విధంగా దాని ఎడల ఒక రకమైన ఉదాసీన భావాన్ని పెట్టుకోవాలి. మందో మాకో వేసేసి ఉదాసీనంగా ఉండాలి. అది దృశ్యము, నేను కాదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. నేను కాదు అనే ఇతరము, దృశ్యము ఇతరము అనే భావన బాగా గట్టిగా వచ్చినట్లయితే మీకు ఆ వెర్రి తగ్గుతుంది, ఆ వెర్రి మమకారము తగ్గుతుంది. తద్వారా దేహానికి ఉపకారమే తప్ప అపకారము లేదు. ఈ టాపిక్ నేను పలు పర్యాయములు మీతో వ్యాఖ్యానం చేసి ఉన్నాను. భవిష్యత్తులో ఈ దేహము ఎలాగా పరిణమిస్తుంది చెప్పలేము. యు కెనాట్ సే ఈ దేహానికి ఏమవుతుంది, ఏమో ఏమవుతుంది, ఏమో ఏమవుతుందో. ఫైనల్గా పోతుంది, పోయి ముందు ఏదో కొంత గడబిడ చేస్తుందేమో మరి చెప్పలేము. దాంట్లో చెప్పేది ఏమీ లేదు, ఎవడు ఎవడూ చెప్పలేడు. డాక్టర్ దగ్గరికి అడుగుతారు ఇంకా ఎంతకాలం బతుకుతాడండి అని అడుగుతారు, ఏమో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అంటే ఇంకో నెల రోజులు బతకచ్చు, సభ్యుడు 6 నెలలు బతుకుతాడు. యు నెవర్ నో, వాడు బాగానే ఉన్నాడండి పర్వాలేదు అన్నాడు, వీడు పోతాడు మొన్నాడే. కాబట్టి దేహము ఏమవుతుంది, ఎలాగ అది పరిణమిస్తుంది, దాని గతి ఎటువంటి మార్గంలో, దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పలేరు, ఎవరో చెప్పలేరు. అది ఆ దృష్టి పెట్టుకోవడమే అనవసరం. కానీ మీరు ఒక పని చేయొచ్చు, ఈ దేహము నేనా అనేది పరిశీలనకు పెట్టవచ్చు. ఆ పని చేయొచ్చు, అది ఇప్పుడే చేయొచ్చు. దేహము నేను కాదు అని తెలుసుకోవచ్చు, కొంచెం ఓపిక పెడితే తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మీరు మహాబంధం నుంచి బయటపడిపోతారు. కాబట్టి ఏది చేయగలరో అది చేయాలి తప్ప చేయలేనిది, చేయనక్కర్లేనిది చేస్తూ కూర్చోవడం ఏమిటి. నా ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పండి, ఎందుకు ఎందుకు ఏం చేసుకుంటారు ఆయుర్దాయం. ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పండి, ఆరోగ్య రేఖ చూసి చెప్పండి. ఆరోగ్య రేఖ
అది చూసి అప్పుడప్పుడు అనారోగ్యం చేస్తూ ఉంటుంది. సరే, గొప్ప ప్రిడిక్షన్, అది మనకి ఎలాగో తెలుసు. ఓ నాలుగు రకాల మందులు సంచిలో వేసుకుని పోతూ ఉండడం, ఎందుకంటే ఎక్కడ తేడా వస్తూ ఉంటారు. కాబట్టి దేహము ఎలాగ పరిణమిస్తుంది, దాని గమనమెట్టిది అనేది ప్రోగ్నాసిస్ అంటారు. దాని ప్రోగ్నాసిస్ ఏమిటి అనేది మీరు చెప్పలేరు, కానీ దేహము నేను అగుదునా, అది చెప్పచ్చు, అది చెప్పచ్చు. నేను కాదు అది చెప్పచ్చు. మరి నేనేమిటి? ఏది దేహము కాదో అది నేను. ఏతద్ విలక్షణం విద్యా. అంచేతనే నేను దేహము కాను అనేది ముఖ్యమండి. నేను ఏది అనేది దానికి ఇప్పుడు సెటిల్మెంట్ లేదు, మీరు సెటిల్ చేయలేరు. ఇప్పుడు ఈ హాల్ ఏవి, హాలు కొలతలు చెప్పండి నాకు. చెప్పచ్చు హాలు కొలతలు చెప్పచ్చు. 100x40x20 చెప్పచ్చు, 20 or 15. 100x40x15 హాల్ కొలతలు చెప్పారు. ఆకాశము కొలతలు చెప్పండి, మొదలుపెట్టండి. పొడవు ఎంత ఉంటుంది ఆకాశం? వెడల్పు ఎంత ఉంటుంది? నిడివి ఎంత ఉంటుంది? చెప్పండి. చెప్పలేరు. ఈ ప్రాపర్టీ కాంపౌండ్ వాళ్ళు ఉంది, మీ సావధానత కేసు మీరు చూసుకుని, మీ ఎరుక, మీ సావధానత, దానికి ఏమైనా హద్దులు ఉన్నాయేమో చెప్పండి. హద్దులు లేవు. అది ఇక్కడ ఉన్నదాన్ని తెలుసుకుంటుంది, ఇక్కడికే పరిమితమై ఉన్నట్టుగా అంతరిక్షంలో ఉన్నదాన్ని తెలుసుకుంటుంది. అంటే ఆ పరిమితి పోయింది, దాని హద్దులు లేవు, ఎరుకకు హద్దులు లేవు. సో ఇప్పుడు కన్ను ఉంది, కన్ను చూపుకి ఇది హద్దు అంటే తప్పు, ఇది హద్దు కాదు. అటు గది ఆ తలుపు కనపడుతోంది, ఇది హద్దు అయితే తలుపు ఎందుకు కనపడుతుంది? అయితే తలుపు హద్దు కాదు, ఆ వెనకాలండే గోడ కనపడుతోంది, అది హద్దు కాదు, ఆ రోడ్డు కనపడుతోంది, అదేనా హద్దు కాదు? అక్కడ గోడ ఉంది, ఆ గోడ లేకపోతే ఆ వెనకాలన్న చెట్లు కనపడుతున్నాయి. చూపుకి హద్దు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. ఎరుకకు ఆ హద్దు కూడా లేదు, ఏ హద్దు లేదు, ఏ బౌండరీ లేదు. ఎరుక గురించి ఏం చెప్తారు? ఏం చెప్పలేరండి. హద్దులు లేవు అని చెప్తారు. హద్దులు కలిగిన దానికంటే విలక్షణంగా ఉంటుంది అని చెప్తారు. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పమంటే అది ఏది కాదో చెప్తారు తప్ప అది ఏదో చెప్పరు. ఎందుకని? ఎందుకని? వయస్సు. ఎందుకంటే దేహము ఒక వస్తువు, అది ఒక పదార్థము, కాబట్టి దాని గురించి ఏదో కొద్ది గొప్ప చెప్పచ్చు. ఏమండి, ఇల్లు అదొక వస్తువు, ఒడ్డు పొడవు నిడివి ఉంటాయి చెప్పచ్చు. ఆకాశము అదొక పదార్థం కాదు, దానికి ఒడ్డు పొడవు ఎత్తు లేవు, దాని గురించి ఏం చెప్తారు మీరు? అవకాశము అని చెప్తారు, ఖాళీ అని చెప్తారు. ఏమండి, ఖాళీ ఎంత ఉంటుంది? ఖాళీ ఎంత ఉండడం ఏమిటి? కుండ ఎంత ఉంటుందో చెప్తారు, కానీ ఖాళీ ఎంత ఉంటుందో ఏం చెప్తారు? అవకాశము. కాబట్టి అది ఏది కాదో, అది ఒక పదార్థము కాదు. నేను అనేది ఒక పదార్థము కాదు, ఒక వస్తువు కాదు. కాబట్టి దాని గురించి ఇదమిత్తంగా, ఇదిగో ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇలా ఈ రంగు ఉంటుంది, అలా చెప్పడం కుదరదు. మీ స్వరూపం అట్టిది. మీ గురించి మీరు ఒక వస్తువుగా భ్రమించుట, నేను ఫలానా వస్తువు అని భ్రమించుట, అది తగదు. ఆత్మస్వరూపము మీ ఎరుక, అది ఫలానా వస్తువు కాదు అది. కాబట్టి దాని గురించి ఇది ఇది అని చెప్పేందుకే ఉండదు. కేవలం ఇంత మాత్రమే చెప్పగలుగుతారు, ఇది కాదు, శరీరము కాదు, దృశ్యము కాదు, వాటికంటే విలక్షణము అంటే వాటికంటే వేరే ఉంటుంది. ఈ ఆకాశం ఏమిటో చెప్పండి. ఈ రూఫ్ ఆకాశమా? కాదండి. ఈ ఫ్లోర్ ఆకాశమా? కాదు.
ఈ టేబుల్ ఆకాశమా? కాదు. మరి ఏమిటి ఆకాశము? అది ఫ్లోర్ కాదు, రూఫ్ కాదు, ఏ వస్తువు కుర్చీలు కాదు, టేబుల్స్ కాదు, అదే ఆకాశం అంతే. అలాగే చెప్పాల్సి ఉంటుంది. ఏతద్ విలక్షణం విన్యాత్. కాబట్టి ఆత్మను ఫలానా అని తెలుసుకోవడం అంటూ ఏముండదు. సత్యవస్తువుని ఫలానా సత్యము అని తెలుసుకోవడం అంటూ ఏది ఉండదు. ఏది సత్యము కాదో దాన్ని అసత్యమును అసత్యముగా తెలుసుకున్న వెంటనే మిగిలి ఉండేది సత్యమే. ఏమండి దేవుడు ఏదండి? ఇదే దేవుడు కాదు, పోనీ అదే అది కాదు, పోనీ ఇంకొక రూపం ఉన్నది, అదే దేవుడు కాదు. అయితే దేవుడు ఏదో చెప్పండి, ఏమీ చెప్పడానికి వీల్లేదు. చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలంటే ఏ రూపమైనా కూడా దేవుడు కాదు అని చెప్పాల్సి ఉంటుంది. అరూపం అని చెప్పాల్సి ఉంటుంది అంతే. కాబట్టి ఏది అసత్యమో ఆ అసత్యమును త్రోసిపుచ్చివేసిన తరువాత మిగిలి ఉండే సత్యమే దైవము, అది ఏ ఆత్మ. దేశము అంటే ఫలానా చోటు, ఆత్మ ఎందు లేదు, స్పేస్లెస్. కాలము ఫలానా కాలము, ఆత్మ ఎందు లేదు. ఈ కాలాన్ని మీరు పట్టుకుంటే మీరు ఖర్చు అయిపోతారు. కాలంలో పట్టుకుంటే ఏమవుతారు? ఖర్చు అవుతారు. అంతకంటే ఇంకేమీ అవుతారు, ఎందుకంటే కాలం అలా ప్రవహించుకుంటూ మీ పోతూ ఉంటుంది. ఇప్పుడు బస్సు పరిగెడుతూ ఉంటే దాన్ని పట్టుకుంటే ఏమవుతుందండి? ఈడ్చుకుపోతుంది దాంతోపాటు. మేము ఈడ్చుకుపోతే మేము లోపల కుర్చీలో కూర్చున్నాం, అయినా ఈడ్చుకుపోతుంది, అప్పుడు కూడా ఈడ్చుకుపోతుంది. కాలాన్ని పట్టుకుంటే అది మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. కాలాన్ని పట్టుకోకూడదు, వదిలేయాలి. దాని దారిని అది పోతూ ఉంటుంది, మీరు టైమ్లెస్ అలా తెలుసు. ఆ విధంగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. ఏతద్ విద్యాత్, ఏతద్ విలక్షణం విన్యాత్. మీ స్వరూపాన్ని మీరు విలక్షణముగా తెలుసుకోవాలి. తర్వాత బిగినింగ్ అంటే పుట్టుక, ఆత్మయందు పుట్టుక లేదు. చావు, ఆత్మయందు చావు లేదు. కాబట్టి అయ్యో ఎప్పుడు ఎప్పుడు పోతుందో అనే బెంగ మీరు పెట్టుకోనక్కర్లేదు. డబ్బు పోతుంది, వస్తుంది పోతుంది, సుఖము వస్తుంది పోతుంది, దుఃఖము వస్తుంది పోతుంది, బంధువులు వస్తారు పోతారు, దేహము వస్తుంది పోతుంది, నేను వచ్చేది కాదు పోయేది కాదు అంతే. అదేమిటో చెప్పడం, అదేమిటో చెప్పడం ఉండదు. వచ్చేది కాదు, ఏది 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 వస్తుందో అది కాదు, ఏది 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 పోతుందో అది కాదు అంతే. సో కాబట్టి ఆత్మస్వరూపాన్ని విలక్షణముగా తెలుసుకునుటయే ఉంటుంది. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సత్యము వైపు ఆకర్షణ పెట్టుకోవాలి. సత్యం వైపు ఆకర్షణ పెట్టుకోవాలి. మనుషులు ఏం చేస్తారంటే రంగురంగుల ఫోటోలు తీసుకుని అవన్నీ ఆల్బంలో పెట్టుకుని వాటిని చూసుకుంటూ ఉంటారు. ఇదో ఆకర్షణ. ఇంకో రకమైన ఆకర్షణ ఉంటుంది. ఒక ఆయన ఏం చేస్తాడంటే ఓ విగ్రహం పెడతాడు, దానికి రకరకాల అలంకారం, సోమవారం అలంకారం, మంగళవారం అలంకారం, బుధవారం అలంకారం అన్నీ చేస్తాడు. డబ్బులు ఉంటాయి, ఆ పట్టు వస్త్రాలు అవి కొంటాడు, ఏవో ఆభరణాలు అంటాడు, పథకాలు అంటాడు, అవన్నీ చేయించి పట్టుకొస్తాడు. సో అవన్నీ పెడు, సోమవారం ఒకటి పెడతాడు, మంగళం అవన్నీ పెడతాడు. అవన్నీ 3D ఫోటో, 5G వచ్చింది, వెరీ హై డెఫినేషన్ ఫోటోలు తీస్తాడు. అవి గ్లాసీ పేపర్ మీద మంచి కలర్ ప్రింటింగ్ వచ్చింది, మోడర్న్ టెక్నాలజీ అంతా వచ్చింది. ఆ ప్రింట్లు తీస్తాడు, అవన్నీ ఆ బొమ్మలన్నీ ఓ పుస్తకంలో పెట్టుకుని వాటిని చూసుకుంటూ ఉంటాడు. హే సోమవారం దేవుడు రోయ్, ఓహో అలాగా, ఇది పల్లకీలో దేవుడురా, ఇది దేవి అమ్మవారితో కూర్చుని ఉన్న దేవుడురా అనే దేవుడు. వీడు ఓ ఆల్బమ్ ఒకటి తయారు చేసి అవి చూసుకుంటూ ఉంటాడు. ఓరి నీ పిచ్చి కూల, దేవుడు అదేమీ కాదు, ఈ పిచ్చి నుంచి బయటపడాలి. మరి చెప్తే అలాగే ఉంటుంది, మనస్సుకి ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. కాబట్టి అజ్ఞానం వైపుకి అసత్యం వైపుకి అంత ఆకర్షణ పెట్టుకోకూడదండి. అదే లివ్ ఇట్, గివ్ ఇట్ అప్. కొంచెం ఆకర్షణ తగ్గించుకోవాలి.
అంత ఆకర్షణ అసత్యం వైపు పెట్టుకుని సత్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏది అసత్యమో అబ్బే అది సత్యం కాదండి ఎలా ఉంచండి, అలా ఉంచండి, అది లేబెడితే అది సత్యము కాదు. ఏమండి ఇది మంచి పంచదార వేసి పాయసం చేసాం పుచ్చుకోండి, పుచ్చుకోండి అక్కడ అలా పెట్టండి, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కదా అలా పెట్టండి. అలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే అసత్యాన్ని అబ్బే అది అది సత్యం కాదులండి, ఏదో అలా ఉంటుంది లోకంలో, లోకపు తీరు అలా ఉంటుంది, అది కాదు సత్యం, ఆత్మ అంటే అది కాదు అని పక్కన పెట్టండి. కాబట్టి అసత్యం వైపు ఆకర్షణ లేకుండగా సత్యం వైపు ముందుకు వెళ్ళేటువంటి ఆ లక్షణాన్ని మీరు ఏర్పరచుకోవాలి, రెండూ పెట్టుకోవాలి. అసత్యము నుంచి వికర్షణ, సత్యము వైపు ఆకర్షణ, రెండూ ఉండాలన్నారు. పుల్ పుష్ రెండూ ఉండాలి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ముందు ఒకటి లాగుతూ ఉంటుంది, వెనకాల నుంచి ఒకటి దోస్తూ ఉంటుంది, రెండూ ఉండాలి. అసత్యము వైపు వికర్షణ, సత్యము వైపు ఆకర్షణ, రెండు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు ఏమవుతుంది, ఏమవుతుందో చెప్తా వినండి. మరి మీకు దాని మీద ప్రేమ ఉంటే మీకు అది అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్, పెర్ఫెక్ట్ ఫ్రీడమ్, మీరు ఫ్రీగా ఉంటారు. అవి అవుతూ ఉంటాయి చుట్టూ పరిసరాల్లో, అవి అవుతూ ఉంటాయి దేహంలో, ఏదో మార్పులు వస్తూ ఉంటాయి, మందో మాకు పడుతూ ఉంటుంది, అవి ఇది అవుతూ ఉంటుంది, కానీ పెర్ఫెక్ట్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. యు ఆర్ ఫ్రీ. ఆ ఫ్రీడమ్ మీకు, ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యము, అది అనుభవానికి వస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి? ఏదో ఊరేగింపు ఉంది, నన్ను ఊరేగింపుకు రండి, మిమ్మల్ని ముందు మేము పెడతాము, మీ వెనకాల మేము అందరం నడుస్తాము, నా వల్ల కదా ఈ ఊరేగింపు, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి సరే వాళ్ళు పాపం నిరుత్సాహపడ్డారు, మేము ఇంకోళ్ళని పెట్టుకుంటా, మీరు పెట్టుకో, ఆయన్ని పెట్టుకోండి, నా వల్ల అవ్వదు, అది వెళ్ళిపోయారు. నేనేం చేశాను, హాయిగా విశ్రాంతిగా కూర్చున్నా. ఫ్రీడమ్, ఫ్రీడమ్, లుక్ అట్ మై ఫ్రీడమ్. కాబట్టి ఏది అసత్యమో దాని నుండి వికర్షితుడై వికృష్టుడై అనాలి, ఏది సత్యమో దానివైపు ఆకృష్టుడైతే ఏమొస్తుంది? ఫ్రీడమ్, పెర్ఫెక్ట్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. గొప్ప శాంతి మీకు అనుభవానికి వస్తుంది. స్వేచ్ఛ, శాంతి, ఆనందము, ఇవన్నీ అనుభవానికి వస్తాయి. వాటికే ఇంకో పేరు ఉంది, ఫ్రీడమ్, ప్రేమ, లవ్. ఫ్రీడమ్ ఈజ్ లవ్. ఫ్రీడమ్, లవ్, ప్రేమ, శాంతి, స్వేచ్ఛ, అదే అయింది ఆనందము. మీకు అనుభవానికి వస్తాయి. వాటికే ఇంకో పేరు ఉంది, దేవుడు. అదే దేవుడు అంటే, దేవుడు అనుభవానికి వస్తాడు. అనుభవానికి వచ్చే తత్వము దేవుడు. దేవుడు ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు, దేవుడు ఒక రూపము కాదు. దేవుడికి చెప్పింది ఆత్మకి చెప్పచ్చు మీరు. దేవుడు ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. దేవుడు ఒక రూపము కాదు, ఆత్మ ఒక రూపము కాదు. దేవుడు ఒక శబ్దము కాదు, ఆత్మ ఒక శబ్దము కాదు. దేవుడు లేక ఆత్మ ఒక థాట్, ఒక సంకల్పము కాదు, ఒక ఇమోషన్. ఇమోషన్, కొంతమంది ఇమోషన్ అయిపోతూ ఉంటారు, మీరు కనపడతారు, ఇమోషన్ భక్తులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాడు ఇమోషన్లో వెళ్ళిపోతాడు. వాడిని వాడిని పట్టుకుని మీరు నెత్తి వాడిని కాపాడాల్సి ఉంటుంది, వాడు ఇమోషన్లో ఊగిపోతూ ఉంటాడు. అటువంటి వాడిని సాగి తీసి ఒక్కటి లాగి కొట్టి బయటకు పంపిస్తే సరిపడుతుంది. గట్టిగా పూనకం వచ్చిన వాడిని గట్టిగా ఒక్క లెంపగా గట్టిగా వేస్తే మంచినీళ్ళు ఇద్దాం బయటికి నోడి అని పంపిస్తే ఇంకా మళ్ళీ ఎప్పుడూ పూనకం రాదు వాడు. బ్లఫ్ మాస్టర్స్ అండి అజ్ఞానము. కాబట్టి ఇమోషన్, ఒక ఇమోషన్, అది ఆత్మ కాదు. ఇంటలెక్ట్, పాండిత్యం ఆత్మ కాదు, బ్రెయిన్ సెల్స్ అది అంటారు. కేవలము వీటన్నిటికంటే విలక్షణమైన శుద్ధ చైతన్యము, అది నేను. దానికి అహం, దాని ఎందు ఈ కాలుష్యములేమీ ఉండవు. దానికో పేరు పెడదాం, హద్దులు లేనిది అని పెట్టచ్చు కదా.
హద్దులేమీ లేని ఎరుక. దాని ఆ పేరే బ్రహ్మ. అందాము శ్లోకము. శరీరాది శరీరము మొదలైనది ఆవిద్యకం, అజ్ఞానము నుండి పుట్టినది, దృశ్యం కనబడేది, బుద్బుదవత్ బుడగ వంటిది, క్షరం నశిస్తూ ఉన్నది. అహం నేను ఏతద్విలక్షణం, ఈ శరీరము మొదలైన వాటి కంటే విలక్షణుడను, నిర్మలం కాలుష్యములు లేని బ్రహ్మ, హద్దులు లేని తత్వమై ఉన్నాను ఇతి అని వింద్యాత్ తెలుసుకొనవలెను. ఆత్మవిచారం ఎలా ఉంటుందో చూసారా, చాలా గొప్ప విచారము. శ్లోకం అందాం, ఫినిష్ చేశాను శ్లోకాన్ని నేను. అహం బ్రహ్మ అన్నది నేను క్రితం క్లాసుల్లో చెప్పాను కాబట్టి ఫినిష్ చేశాను, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం ఏతద్ విలక్షణం వింద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. అహం బ్రహ్మ అపూర్ణ ఆత్మతత్వము నేనే అని తెలుసుకోవాలి. అంతే తప్ప నేను ఫలానా అని ముందే ఫిక్స్ చేసి కూర్చున్నారనుకోండి, నేను ఫలానా అన్నారనుకోండి, అహం బ్రహ్మ ఏమైంది, గాలికి పోయింది. ఆ నేను ఫలానా అన్న మానేసేయండి. పైగా నేను ఫలానా అనేది ఏది కాదు అని భావన చేయండి అని తెలుసుకోండి, అప్పుడు అహం బ్రహ్మ అనేది పూర్ణము, ఆ పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. అలా అనుభవానికి వచ్చి దాన్ని తెలుసుకోవాలి, కానీ ద్వైతం పట్టుకుని వ్రేలాడితే ఏముంటుంది. మానవులు ఈ అజ్ఞానం అనే మత్తు మందు నుంచి బయటపడి తమ స్వరూపమును తెలుసుకుని కృతార్థులు కావాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్చి.